ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిర్మాణానికి సంబంధించి, కొత్త హౌస్ ప్లాన్కి సంబంధించి మనం మార్కింగ్ ఇచ్చినప్పుడు పిల్లర్లు నిలబెట్టుకునేటప్పుడు సులువుగా ఉండడానికి ఏం చేయాలి, అదేవిధంగా ఈశాన్యంలో మెట్లకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటిగా నిర్మాణంలో కొత్త హౌస్ ప్లాన్కి సంబంధించి మనం ఏదైనా ఒక మార్కింగ్ ఇచ్చామనుకోండి, పిల్లర్లు నిలబెట్టుకునే సందర్భంలో మేము దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు. అటువంటి సందర్భంలో మేము ఇచ్చినటువంటి మార్కింగ్ పిల్లర్లు పారులు తప్పకుండా చేసుకోవాలి అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటోలో మనం మూలమట్టానికి తిప్పేసేసి మొత్తం సైట్ మొత్తం కూడా మార్కింగ్ ఇచ్చేసేసాము. మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత మేస్త్రి ఏం చేశారంటే, ఇటువైపు ఒక నాలుగు దిమ్మెలు, తర్వాత ఇటువైపు కూడాను మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడాను నాలుగు దిమ్మెలు కట్టుకున్నారు. కట్టుకొని దారాలు లాగేసేసి ఇక్కడ మార్కింగ్ వేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కరెక్ట్గా లైన్ పారు తీసుకొని దారాలకు సంబంధించినటువంటి లైన్ అది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నారు. ఇది తర్వాత డ్రై అయిపోతుంది కాబట్టి ఆ లైన్ అలాగనే ఉంటుంది. అటువైపు ఇటువైపు అవకాశం ఉంటే నాలుగు వైపులా, ఇటు సైడ్ వచ్చేసి రోడ్ సైడ్ కూడా చేసుకున్నారు వెస్ట్ సైడ్, తర్వాత ఇటువైపు తూర్పు సైడ్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు గోడలకు సంబంధించి మార్కింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. 6 మార్క్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి అవకాశాన్ని బట్టి దిమ్మెలు కట్టుకోవడమా లేదంటే పెయింట్తో మార్కింగ్ పెట్టుకోవడమా చేసి పిల్లర్లు నిలబెట్టేటప్పుడు వాటికి సంబంధించినటువంటి దారాలు మళ్ళీ కట్టుకొని కరెక్ట్గా పిల్లర్లను నిలబెట్టుకోవచ్చు. దాదాపుగా అనుభవం గల మేస్త్రి అయితే మేము సింపుల్గా ప్లాన్ ఇస్తే సరిపోతుంది. చాలామంది ఇవాళ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మేము ఒక ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ ఇచ్చినటువంటి ప్లాన్ ఇచ్చినట్టుగా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి ఆ ప్లాన్ అర్థం కాదు. ఆ ప్లాన్లో మనం C/C అని రాసినా, O/C అని రాసినా, C/O అని రాసినా ఏంటి అనేది అర్థం కాదు. అది సెంటర్ టు సెంటర్ కొలతలు ఇస్తున్నాము, అవుటర్ టు సెంటర్ కొలతలు ఇస్తున్నాము అనేటువంటి కనీస అవగాహన ఉండట్లేదు. లేదు, మనము మార్కింగ్ ఇచ్చాము, మార్కింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత ప్లాన్ కూడా ఇచ్చి వచ్చాము అయినప్పటికీ ఏం చేస్తూ ఉంటారు, గోడ ఏదైతే ఉంటుందో మనం లోపల ఇచ్చినటువంటి గోడలు 4 అంగుళాల గోడలు ఉంటే అవి ఆ పిల్లర్ మనం ఎక్కడైతే ఇచ్చామో పిల్లర్కి 9 అంగుళాల బీమ్ వస్తుంది కదా, ఆ బీమ్కి కింద వైపు పైవైపు వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఉన్నటువంటి స్థలం కొద్దిగా వచ్చినప్పుడు మనం అన్నీ చూసుకొని కరెక్ట్గా మనం ప్రొవిజన్ ప్లాన్ చేసుకుంటాము. చేసుకున్నప్పుడు అతను ఏం చేస్తాడు, పిల్లరికి పై భాగంలో గోడ ఉండాలని చెప్పేసి పై భాగంలో పెడతాడు. మేము ప్లానింగ్లో కింద వైపు ఇచ్చామనుకోండి, వాళ్ళు అసలు ఆ ప్లాన్ చూడరు. ఎవ్వరు కూడాను ఏ మేస్త్రి కూడాను ఒకసారి సిద్ధాంత్ గారు వచ్చి ప్లాన్ మార్కింగ్లో సెంటర్ కొలతలు ఇచ్చిపోతే తర్వాత అసలు ప్లాన్ చూడరు. గోడలు కట్టేసుకుంటూ వెళ్ళిపోతారు, భీములు కూడాను కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకు ఉన్నటువంటి జనరల్ ఐడియా ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక్క మేస్త్రికి కూడాను ఏదైనా ఒక ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ ఇచ్చినటువంటి ప్లాన్ ఇచ్చినట్టుగా ఇంప్లిమెంట్ చేసేటువంటి నాలెడ్జ్ లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కొలతలు కూడాను కొన్నిసార్లు రాంగ్ కూడా పెడుతూ ఉంటారు. పూర్తిగా అవుటర్ కొలతలు కూడాను రాంగ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి మనకి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే, కొలతలు ఎక్కువ తక్కువగా రాకుండా ఉండడము, అదేవిధంగా మేస్త్రికి కూడాను 1-2 పనులు ఈ విధంగా చేయడం ద్వారా తర్వాత ఏ ప్లాన్ ఎవరైనా సిద్ధాంతి కావచ్చు, స్ట్రక్చరల్ ఇంజనీర్ ప్లాన్ ఇచ్చేటువంటి సిద్ధాంతి కావచ్చు, లేదంటే ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకున్నా కూడాను వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత ఈశాన్యంలో మెట్లకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక ఉత్తరం ఫేసింగ్ హౌస్కి సంబంధించినటువంటి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి హౌస్కి సంబంధించి ఇది 1/4 సబ్స్క్రైబర్ మనకి ఫోటో మనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సార్, ఈ విధంగా నేను మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చా, నా కూడాను ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్ ఉందండి అండి, లెంత్ ఎక్కువగా లేదు, వీళ్ళు వచ్చేసి మెయిన్ డోర్ పక్కన ఈ విధంగా మెట్లు ఏర్పాటు చేశారండి, వాయువ్యంలోనేమో ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు, మెయిన్ డోర్కి మా వాయువ్యంలో బెడ్రూమ్కి మధ్యలో ఈ విధంగా మెట్లు తీసుకున్నారండి, నేను కూడా ఏర్పాటు చేసుకోవచ్చా అని చెప్పేసి అతను నన్ను అడగడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ విధమైనటువంటి మెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదు.
మీకు ఈశాన్యంలో వచ్చేటువంటి మెట్లు వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అనారోగ్య దుష్ప్రభావాలు కావచ్చు, పుట్టేటువంటి పిల్లలకు సంబంధించి అంగవైకల్యానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు కావచ్చు, అసలు సంతానమే కలగనటువంటి సమస్య కావచ్చు. ఇలాగ చాలా రకాలైనటువంటి దుష్ప్రభావాలు ఈశాన్యంలో ఉండేటువంటి మెట్లు వల్ల ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యాక్సిడెంట్స్ అయ్యి తలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, తలలో ట్యూమర్స్ ఏర్పడటం, ఇటువంటి సమస్యలు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి మెట్లకు సంబంధించి చాలా రకాలైనటువంటి హౌసెస్ అబ్జర్వ్ చేసినప్పుడు అందరికీ కూడాను ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలు సంతానలేమి, అదేవిధంగా హెడ్కు సంబంధించినటువంటి ఇంజ్యూరీస్ ఎక్కువగా మనం గమనించడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఫస్ట్ నుంచి కూడాను మొదటి నుంచి కూడాను ఈశాన్యంలో మెట్లను ఏర్పాటు చేయవద్దని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత కొంతమంది వచ్చేసి నైరుతిలో మెట్లు పెట్టుకోకూడదు కదా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. నైరుతి మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. ఇక్కడ సందర్భం కాకపోయినా ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నైరుతిలో కూడాను మెట్లు మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దక్షిణ నైరుతి కావచ్చు, పడమర నైరుతి కావచ్చు, పడమర వాయువ్యం కావచ్చు, ఉత్తర వాయువ్యం కావచ్చు, తూర్పు ఆగ్నేయం కావచ్చు, ఇక్కడ మనం ఎక్కడైనా మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను మెట్లు ఏర్పాటు చేయకూడదు. మనం అనుభవంలో చూసినప్పుడు వాటికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడాను మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడాను స్థలం తక్కువగా వచ్చిందని చెప్పేసో, లేదంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్లాను, ఆర్కిటెక్ట్ ప్లాన్ బాగా వచ్చిందని చెప్పేసో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎలివేషన్ కోసం చక్కగా ఈశాన్యం అంతా క్లోజ్ చేసే విధంగా ఈ విధంగా డమ్మీ చేసేసి ఈ ప్రహరీలో వచ్చినటువంటి పిల్లర్ని ఎలివేషన్లో కలిపేసి ఎలివేషన్ లుక్ వస్తుందని చెప్పేసి స్లాబ్ ఏరియాని ముందుకు ప్రొజెక్షన్ తీసుకొని ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇలాగ చేయడం ద్వారా తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గృహస్థులు వీటికి సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులే కావదు, ఇంటి ఓనర్లే కాదు, నిర్మాణం చేసేటువంటి మేస్త్రులు కూడాను ఆ పని చేసేటువంటి సందర్భంలో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏదైతే వాస్తుకి వ్యతిరేకంగా ఏదైనా వాళ్ళు ఒక పని చేస్తున్నారు, నైరుతికి సంబంధించినటువంటి పని మొదలుపెట్టారు, లేదంటే నైరుతిలో మొదటిగా గుంత తీశారు, అటువంటి సందర్భంలో వాళ్ళు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇన్స్టాంట్గా ఆ రోజు వాళ్ళు ఫలితం అనుభవించినటువంటి సందర్భాలు కూడా మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఈశాన్యంలో పారు తప్పి ఏర్పాటు చేసినటువంటి గుంతలకు సంబంధించి కావచ్చు, ఈశాన్యంలో వాళ్ళు మెట్లు పెట్టినటువంటి సందర్భం కావచ్చు, వీటికి సంబంధించి కూడాను కొన్ని కేస్ స్టడీస్కి సంబంధించి మనం వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో వాటికి సంబంధించినటువంటి ఇన్స్టాంట్ ప్రాబ్లమ్స్ కూడాను మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీకు వాస్తు ప్రకారంగా ఒక మంచి ప్లాన్ కావాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో మెట్లు ఇవ్వడం అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మన గురు వాస్తు ద్వారా అయితే మాత్రం ఖచ్చితంగా ఈశాన్యంలో మెట్లు అయితే ఇవ్వడం జరగదు. మీరు ఇంకెవరి దగ్గరైనా తీసుకున్నప్పుడు వాళ్ళు ఈశాన్యంలో మెట్లు ఇస్తే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. కానీ మన గురు వాస్తు ద్వారా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈశాన్యంలో మెట్లు ఇవ్వడం జరగదు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి, ఆర్కిటెక్ట్ ప్లాన్ కావాలి, మోడర్న్ ప్లాన్ కావాలంటే మీరు వాళ్ళనే సంప్రదించండి. లేదండి మాకు వసతులు ఉంటే సరిపోతుంది, వసతికి ఇబ్బంది లేకుండా, వాస్తుకి ఇబ్బంది లేకుండా ప్లాన్స్ కావాలంటే మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.